దోమల్ని తెచ్చి చంద్రబాబు గారి మీద కుట్ర పన్ని వదులుతున్నారట. ఈ మధ్యన పాపం జగన్మోహన్ రెడ్డి సాగునీటి పథకాలు లేకపోతే నవరత్నాలు వదిలేసి దోమలు పట్టుకునే పథకం మీద కనిపెట్టినట్టున్నాడు. ఏమన్నా ఎక్కువగా పులివెందుల కడప జిల్లా దోమలు ఏమన్నా తయారు చేశాడు, అవి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో వదిలిపెట్టినట్టున్నారు. కొంచెం కామన్ సెన్స్, దోమల్ని కుట్టడానికి పెట్టారు లేకపోతే లోపల దోమలు అదే జైల్లో మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాయా? ప్రత్యేకించి దాన్ని ఏమన్నా ఇది రోబో దోమల, ప్రత్యేకించి బాబు గారినే కుట్టి రావడానికి. ఖచ్చితంగా దోమల మందు చల్లమని అడుగుదాం, తప్పులేదు. దోమలు ఎక్కువగానే బాబు గారు ఇబ్బంది పడుతున్నారు, దోమల మందు చల్లమని అడుగుదాం. లేదా లోపల దోమ తెర పెట్టారని చెప్తున్నారు, అయినా కూడా దోమ తెర లోపల దోమలు ఉన్నాయి అంటున్నారు. వాస్తవంగా అంతకుముందు అలవాట్లేనా ఇది? ఏం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చిన్నప్పటి నుంచి జైల్లో బుట్టి పెరిగాడే, ఆయన జైల్లోనే అనుభవించాడు కదా. అప్పుడేమన్నాం ఈ సదుపాయాలు ఇవ్వద్దని ఎర్రనాయుడు తరపున వాదనలు వినిపించారు. ఇంటి భోజనం కూడా వద్దని చెప్పి ఒక ఖైదీకి ఇట్లా ఇస్తే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని చెప్పి ఎర్రనాయుడు అశోక్ గజపతిరాజు తరపున వాదించారు. ఆ రోజున ఆయనకి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వకుండా దాదాపు 6 నెలలు 7 నెలల తర్వాత ప్రత్యేక సదుపాయాలు వచ్చినాయి. ముందంతా అందరితో పాటే బ్రతకాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి చంద్రబాబు గారికి ఆ కక్ష పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి సదుపాయాలను అయితే ఇవ్వమన్నాడు. కానీ ఇందులో అది లేదు ఇది లేదు, దోమలు ఎక్కువైనాయి, ఇసనకర్ర లేదు, కూలర్ కూడా పెట్టారట. మామూలు ఖైదీకి ఎవరికన్నా కూలర్ ఉందా? అసలు ఫ్యాన్లు ఉంటాయి అక్కడ? అది కూడా సమస్య. బట్ ఇక్కడ జనాలు ఏమనుకుంటారో అనే కంటే కూడా జనాలలో ఏదో రెచ్చగొడుతున్నాం, ఏదో బాధ వాళ్ళలో కల్పిస్తున్నాం అనే ప్రయత్నాలు చేస్తున్న వార్తలు చంద్రబాబు గారి వీరాభిమానులకు ఏమన్నా ఆప్యాయంగా అనిపించచ్చేవు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం చాలా విరక్తిగా ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకుంటే బెటరేమో.